హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్. ఐఎమ్ యువర్ రమేష్ సార్. బేసిక్ ఇంగ్లీష్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇంగ్లీష్ క్లాస్లో మనం టెన్సెస్ అనేటువంటి టాపిక్ ఈ రోజున ఫినిష్ అయిపోతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి దాని మీద ఇవాళ వీడియో పూర్తి చేద్దాం. మీరు కనుక న్యూ ఇప్పుడే చూస్తున్నటువంటి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టెన్సెస్ అనేటువంటి టాపిక్ ఇవాళ మనం పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఇది థర్డ్ వన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో దీన్ని ఎప్పుడు వాడతామంటే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్స్ విచ్ ఈజ్ గోయింగ్ టు ఆర్ విచ్ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ ఫ్యూచర్. సో ఏంటి అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, పర్ఫెక్ట్ అంటే సాధారణంగా మనం పూర్తయినటువంటి పనులకు పర్ఫెక్ట్ అనేటువంటి విషయాన్ని వాడుతూ ఉంటాం. టెన్స్ అంటే మనకు తెలుసు భవిష్యత్తులో పూర్తయినటువంటివి, అంటే పని ఇంకా ప్రారంభించబడలేదు. ఫ్యూచర్ చూడండి ఇక్కడ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, పని ఇంకా ప్రారంభించబడలేదు కానీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ పని పూర్తవుతుంది అని చెప్పడానికి. ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, మనం డబ్బులు ఇవ్వాలనుకోండి, రేపు ఈ టైం వరకు మీ పని అయిపోతుంది అని చెప్తాం. పని ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ అయిపోతుంది అని చెప్తున్నాం. సో దాన్ని మనం ఏ టెన్స్లో యూస్ చేయాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో యూస్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి, పని ఇంకా ప్రారంభం అవ్వలేదు, ఫ్యూచర్ అది, పని ఇంకా ప్రారంభం అవ్వలేదు కానీ ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం మనం ఏం చెప్తున్నామండి అంటే పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ పని అయిపోతున్నది, పని ప్రారంభించబడలేదు కానీ అయిపోతుందని చెప్తున్నాం. కాబట్టి దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కనుక చూస్తే సబ్జెక్ట్ ప్లస్ ఇది ఫ్యూచర్ కాబట్టి విల్ కానీ షెల్ కానీ ఉంటుంది. ఇది ఫ్యూచర్ కాబట్టి విల్ కానీ షెల్ కానీ ఉంటుంది. పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ అనేటువంటిది ఉంటుంది. ప్లస్ ఎప్పుడైతే హ్యావ్ అనేటువంటిది వస్తుందో, వర్బ్ అనేటువంటిది థర్డ్ ఫామ్లో ఉంటుంది ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. మళ్ళీ ఒకసారి చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షెల్ కానీ వస్తుంది, హ్యావ్ అనేటువంటిది వస్తుంది, వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ రిమైనింగ్ సెంటెన్స్. దీన్ని మనం ఎలాబరేట్ చేసి కనుక రాసుకుంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ ఐ అండ్ వీకి ఫ్యూచర్లో మనం ఏమనుకున్నాము అంటే షెల్, తర్వాత హ్యావ్ అనేటువంటిది పర్ఫెక్ట్ టెన్స్. ఇదేమో ఫ్యూచర్ టెన్స్ను ఇండికేట్ చేస్తుంది, ఇదేమో పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటండి అంటే మా సాధారణంగా హ్యావ్ అనేటువంటిది సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు మిగతా టెన్స్లో మనకు హ్యాజ్ అనేటువంటిది వాడాం, కానీ ఇక్కడ విల్ వాడినా షెల్, విల్ ఆర్ షెల్ వాడుతున్నాం కాబట్టి హ్యావ్ అనేటువంటిది వస్తుంది. అది సింగులర్స్ అయినప్పటికీ కూడా, ప్లూరల్స్ అయినప్పటికీ కూడా విల్ అనేటువంటిది ఇక్కడ ఫ్యూచర్ టెన్స్కి ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేటువంటిది వస్తుంది. సింగులర్ అయినా కూడా హ్యావ్ అనేటువంటిది వస్తుంది, ప్లూరల్ అయినా కూడా హ్యావ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీయే మనకి ఇక్కడ వస్తుంది. సో షెల్ హ్యావ్ లేదా మిగతా అనుకోండి ఇవన్నీ అయితే విల్ హ్యావ్, విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. ఇక్కడ సింగులర్ అయినప్పటికీ కూడా హ్యావ్ అనేటువంటిది హీ విల్ హ్యావ్ అనే వస్తుంది తప్ప హీ విల్ హ్యాజ్ అనేటువంటిది రాదు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సింగులర్ అయిన సాధారణంగా థర్డ్ పర్సన్ సింగులర్కి ఏమొస్తుందండి అంటే హ్యాజ్ వస్తుంది, కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రం, హ్యావ్ అనేటువంటిది వస్తుంది, హ్యాజ్ అనేటువంటిది రాదు. యూ విల్ హ్యావ్ లేదా దే విల్ హ్యావ్ లేదా హీ విల్ హ్యావ్ షీ విల్ హ్యావ్ ఇట్ విల్ హ్యావ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్, ఇక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్ అనేటువంటిది వస్తుంది. చూడండి, ఐ అండ్ వి అనేటువంటి దానికి షెల్ హ్యావ్ అనేటువంటిది వాడుతున్నాం, వర్బ్ అనేటువంటిది థర్డ్ ఫామ్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. అట్ ది సేమ్ టైమ్ యూ, దే, హీ, షీ, అట్ అనేటువంటి వాటికి విల్ అనేటువంటిది వాడుతున్నాం, విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ అనేటువంటిది థర్డ్ ఫామ్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్. ఇక్కడ కనుక మనం హ్యావ్ అనేటువంటిది ఇక్కడ రాసుకున్నట్లయితే విల్ హ్యావ్, షెల్ హ్యావ్ అనేటువంటిది వర్బ్. ఎప్పుడైతే హ్యావ్ అనేటువంటిది వస్తుందో, ఎప్పుడైతే పర్ఫెక్ట్ అనేటువంటిది ఉంటుందో, వర్బ్ అనేటువంటిది థర్డ్ ఫామ్లో ఉండాలి, ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇక్కడ చూడండి, హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ టుమారో బై 10 PM. సో ఇక్కడ చూడండి, ఆయన హోంవర్క్ డిఫాల్టర్గా ఉన్నాడు, హోంవర్క్ అనేటువంటిది ఆయన చేయలేదు, కానీ పలానా టైం వరకు, అంటే ఎగ్జాక్ట్ ఒక పర్టికులర్ టైం వరకు, ఒక పర్టికులర్ టైం వరకు ఆ పని పూర్తి చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఒకసారి చూడండి, సబ్జెక్ట్ సో విల్ హ్యావ్ అనేటువంటిది మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా తీసుకోవచ్చు, కంప్లీటెడ్ అనేటువంటిది థర్డ్ ఫామ్, హ్యావ్ అంటే ఎప్పుడు వచ్చినా కూడా కంప్లీటెడ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది, హ్యావ్ అనేటువంటిది కానీ హ్యాజ్ అనేటువంటిది కానీ ఎప్పుడు వాడినా కూడా వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిజ్ హోంవర్క్ టుమారో బై 10 PM. పని ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి, పని ఇంకా ప్రారంభించబడలేదు, కానీ మనం ఏం చెప్తున్నామండి అంటే అయిపోతుంది, అయిపోతుంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నాం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది మనం ఎప్పుడు వాడతామండి అంటే ఒక పని ఇంకా ప్రారంభించబడలేదు కానీ భవిష్యత్తులో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ పని పూర్తి చేయబడుతుంది. పని ప్రారంభించబడలేదు అయినా పూర్తి చేయబడుతుంది అని చెప్తున్నాం కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిజ్ హోంవర్క్ టుమారో బై 10 PM. ఇక్కడ మనం ఏం చూసుకోవచ్చు అంటే హింట్ కింద బై అనేటువంటి వర్డ్ని మనం చూసుకోవచ్చు. బై అనేటువంటి పదం మనకి లాస్ట్లో ఆ సెంటెన్స్ వెనకాల, బై అంటే ఆ టైం వరకు, ఖచ్చితంగా ఆ సమయం వరకు అది పూర్తి చేయబడుతుంది. మళ్ళీ ఒకసారి, హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ లేదా హీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హిజ్ వర్క్ బై నెక్స్ట్ మంత్, దే విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్, దే విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దేర్ హోమ్ ఆర్ ఏ బిల్డింగ్ బై నెక్స్ట్ మంత్. అది ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. దే విల్ హ్యావ్, దే విల్ హ్యావ్ ఫినిష్డ్, దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద కన్స్ట్రక్షన్ బై నెక్స్ట్ మంత్. ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ పూర్తి చేయబడుతుంది అని చెప్పబడుతుంది. దే విల్ హ్యావ్ ఫినిష్డ్, దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద కన్స్ట్రక్షన్ బై నెక్స్ట్ మంత్. సో భవిష్యత్తులో ఒక పని ప్రారంభించబడి అది పర్టికులర్ పాయింట్ దగ్గర ఫినిష్ అయిపోతుంది, పూర్తయిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి దాన్ని వాడతాం. సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ వస్తుంది. వర్బ్ అనేటువంటిది థర్డ్ ఫామ్లో ఉంటుంది. తర్వాత ఆబ్జెక్టివ్ ఆర్ రిమైనింగ్ సెంటెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో లాస్ట్ వన్ టెన్సెస్ అనేటువంటి దానిలో లాస్ట్ టాపిక్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్నటువంటి. సో ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వేరియేషన్స్ ఏంటండి అంటే సిమిలర్గానే ఉంటాయి కానీ ఆ హెల్పింగ్ వర్బ్ను బట్టి మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటండి అంటే మనం పాస్ట్ టెన్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, లాంగ్వేజ్ అనేటువంటి దానికి కూడా ఆ మోడర్నైజేషన్ అనేటువంటిది ఉంటుంది, ప్యాషన్ అనేటువంటిది ఉంటుంది, స్టైల్ అనేటువంటిది ఉంటుంది. ఆ మోడర్న్ ఇంగ్లీష్లో భాగంగా ఏమైపోయిందండి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటివి ఇప్పుడున్నటువంటి మోడర్న్ లాంగ్వేజెస్లో పెద్దగా ఉపయోగంలో లేవు. అయినప్పటికీ దాని స్ట్రక్చర్ ఒకటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 99.9% మోడర్నైజేషన్ అయినటువంటి ఇంగ్లీష్లో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు వాడట్లేదు. ఒకసారి చూస్తే సబ్జెక్ట్ ప్లస్ shall have been, subject plus shall have been or will have been బిఫోర్. ఎప్పుడైతే చూడండి, ఇంతకుముందే చెప్పుకున్నాం చాలాసార్లు, ఎప్పుడైతే టెన్స్ యొక్క పేర్లో కంటిన్యూస్ అనేటువంటిది ఉంటుందో మనం ఖచ్చితంగా వర్బ్ అనేటువంటిది ఫోర్త్ ఫామ్లో ఉండాలి ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. మళ్ళీ ఒకసారి చూడండి, సబ్జెక్ట్ షెల్ హ్యావ్ బీన్ లేదా విల్ హ్యావ్ బీన్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదేమో ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, ఇదేమో పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, ఇదేమో కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. చూడండి, విల్ ఆర్ షెల్ అనేటువంటివి మనం ఆల్రెడీ అనుకున్నామండి, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ ఇవి, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ ఇవి. తర్వాత హ్యావ్ అనేటువంటిది పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి దాన్ని, పర్ఫెక్ట్నెస్ అనేటువంటి దాన్ని సూచిస్తుంది. ఈ బీన్ అనేటువంటివి కంటిన్యూస్ టెన్స్ని చూపిస్తాయి. ఇక్కడ స్ట్రక్చర్లోనే మనకి టెన్స్ ఉంది చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
సో సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్ లేదా విల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఫోర్త్ ఫామ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. మరి ఎలాంటి వాటికి వీటిని వాడతాం, ఎలాంటి వాటి వాటికి వాడతాం అన్నప్పుడు, ఏ పనులు చెప్పడానికి వాడతాం అన్నప్పుడు, ఫ్యూచర్లో ఒక పని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రారంభించబడి అది కొంతకాలం కొనసాగుతూ పోయి భవిష్యత్తులో కనుక ఏదో ఒక పర్టికులర్ టైంలో కనుక అది ఆగిపోయేటువంటి సూచనలు ఉంటే, ఏదైతే ఒక పర్టికులర్ టైంలో అది కొనసాగుతూ లేదా స్టార్ట్ అయి కొనసాగుతూ ఎక్కడో భవిష్యత్తు కాలంలో ఆగిపోయేటువంటి పనులను మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చదువుతూ ఉంటాం లేదా చెప్తూ ఉంటాం. మళ్ళీ ఒకసారి, సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ అనేటువంటిది ఫోర్త్ ఫామ్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. ఒక పని భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైంలో స్టార్ట్ అయి కొంతకాలం కొనసాగుతూ ఉండి ఏదో ఒక సమయంలో అది పూర్తవుతుంది అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దానిలో చెప్తాం. ఒకవేళ దీన్ని కనుక మనం మార్చుకుంటే ఐ అండ్ వి అనేటువంటివి యూజ్ చేసినప్పుడు షెల్ హ్యావ్ బీన్ వస్తుంది, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ అనేటువంటిది ఫోర్త్ ఫామ్లో ఉంటుంది ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ వన్. నెక్స్ట్ రెండ్ సెకండ్ వన్ వచ్చేసి యూ దే హీ షీ ఇట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఇండివిజువల్స్ సింగులర్స్ అయినప్పటికీ కూడా ఫ్యూచర్ టెన్స్ అనేటువంటి పదం దానికి సంబంధించి ఉంటే అది హ్యావ్ అనే తీసుకుంటుంది తప్ప హ్యాజ్ ఏమీ ఉండదు. హ్యాజ్ బీన్ ప్లస్ వర్బ్ ఫోర్త్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్ సెకండ్ ఈక్వేషన్. ఒక పని భవిష్యత్తులో ప్రారంభించబడి కొంతకాలం భవిష్యత్తులోనే కొనసాగించబడి ఏదో ఒక సమయంలో పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి దాన్ని వాడతాం. ఒక ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఒక ఆయన భవిష్యత్తులో ఒక పని ప్రారంభించబోతున్నాడు, అది భవిష్యత్తులో కొంతకాలం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా చెప్తున్నాం చూడండి, ఈ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ ఫ్రమ్ 2020 to 2022. మళ్ళీ ఒకసారి చూడండి, భవిష్యత్తులో ఎప్పుడో స్టార్ట్ అవుతుందండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, భవిష్యత్తులో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, కొంతకాలం వరకు పోతూ ఉంటుంది, అక్కడెక్కడో ఎండ్ అయిపోతుంది. సో హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్, ఆయన భవిష్యత్తులో చదువుతూ ఉంటాడు. లేదా వెన్ ఐ గెట్ ఏ జాబ్, ఇక్కడ దీనికన్నా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్ యాడ్ చేసుకోవచ్చు. వెన్ ఐ గెట్ ఏ జాబ్ అప్పుడు ఆయన చదువుతూ ఉంటాడు. వెన్ ఐ గెట్ ఏ జాబ్ హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ ఫ్రమ్ 2020 to 2022. వెన్ ఐ గెట్ ఏ జాబ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇక్కడ తీసేసుకోవచ్చు, ఎందుకంటే టైం అనేటువంటి దాన్ని ముందే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. వెన్ ఐ గెట్ ఏ జాబ్ నాకు జాబ్ వచ్చే సమయానికి హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ. ఓకే అండి, టెన్సెస్కి సంబంధించినటువంటి మన క్లాసెస్ పూర్తి చేసుకున్నా. ఒక్కసారి మళ్ళీ అంతా రివైజ్ కనుక చేసుకున్నట్లయితే, టెన్స్ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టెన్స్ అనేటువంటిది పని ఏ సమయంలో జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. టెన్స్ అనేటువంటి 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈ మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ కెన్ బీ డివైడెడ్ ఇన్ టూ 4 పార్ట్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎట్ ద సేమ్ వే పాస్ట్ టెన్స్ కూడా 4 పార్ట్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కూడా 4 పార్ట్స్. దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసెస్ మళ్ళీ ఒకసారి చూసి మీరు ఏవైతే బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో దానిలో ఉన్నటువంటి టెన్సెస్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక వస్తే వాటిని కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అందులో ఉన్నటువంటి వాటన్నిటినీ ఒక ప్రత్యేకంగా సెషన్ పెట్టి వాటిని క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మాకుండేటువంటి డే అంతా ఉండేటువంటి బిజీ షెడ్యూల్ వల్ల డే అంతా క్లాసెస్ చేయడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అయినప్పటికీ కూడా మీకోసం ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా కోచింగ్ సెంటర్స్ అట్లాంటి వాటికి వెళ్ళి నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం మేము చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం, మీరు మ్యాక్సిమం
ప్రయత్నం చేస్తే బెనిఫిట్ అవుతుంది, లేదు మాకే కనుక వీలైతే, లేదా మేమే ఒకరోజు వీల్ చేసుకొని దానికి సంబంధించి ఆర్టికల్స్ ఎట్లా అయితే క్లాసెస్ పెట్టామో, ఎగ్జాంపుల్స్ పెట్టి ఒక వీడియో చేసామో, అట్లాగే దీనికి సంబంధించి కూడా వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం మ్యాక్సిమం చేస్తాం. కాకపోతే మా మీదనే కంప్లీట్గా చేస్తారనేటువంటి చిన్న హోప్ అనేటువంటిది పెట్టుకోకుండా, మీరు కూడా మీకు దొరికినటువంటి ఎగ్జాంపుల్స్, మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బిట్స్ కావచ్చు, మీరు ప్రిఫర్ చేస్తున్నటువంటి బుక్స్ కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, టెక్స్ట్ బుక్స్, మీరు ఒకవేళ బెటర్ సజెషన్ ఏంటండి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 6th, 7th, 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ తీసుకొని వాళ్ళ గ్రామర్ అని చెప్పేసి బుక్లో సైడ్కి ఇస్తారండి. వొకాబులరీ వేరే ఉంటుంది, గ్రామర్ వేరే ఉంటుంది, ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి. ఆ గ్రామర్కి సంబంధించినటువంటి వాటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకండి అంటే TSPSC వాళ్ళు నిర్వహించేటువంటిది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం కూడా మనకుంది. సో బెటర్ గో త్రూ ద టెక్స్ట్ బుక్స్, ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయండి. అందులో క్లియర్గా ఇచ్చారండి, మీరు ఒకసారి బుక్స్ కనుక చూస్తే క్లియర్గా ఏ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది కూడా క్లియర్గా ఉంది. ఒకసారి చూసుకోండి, అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనకు ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఫాలో ద టెక్స్ట్ బుక్స్. తర్వాత దీనికి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం సెషన్ ఉంటుంది, మేమే వీలు చేసుకొని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు కనుక న్యూ స్టూడెంట్ కనుక అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అట్లీస్ట్ మీరు చూస్తున్నటువంటి వీడియో ఒక పూర్ స్టూడెంట్కి సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అట్ ద సేమ్ టైం ఛానల్ యొక్క డెవలప్మెంట్కి కూడా మీ వంతు పాత్ర ఉన్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ.